వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార ప్రసంగం వింటే ప్రతి ఒక్కరికి కూడా తను తన ప్రజల గురించి, ప్రజల ఒక సంక్షేమం గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు అనే విషయంపై ఎంత అవగాహన ఉంది అనేది మనకి తెలిసిపోతుంది. ఇక అదే దిశగా తను ప్రతి ఒక్క విషయం మీద సంస్కరణలు చేపట్టాడు. ముఖ్యంగా మద్యం నిషేధించడానికి మొదటి అడుగు వేయటం, అలాగే వృద్ధులకు పెన్షన్ ఇవ్వటంపై మొదటి సంతకం పెట్టడం. ఇక అంతేకాకుండా పిల్లలకి ఆదివారం అనేది సెలవు, కానీ శనివారం అనేది మాత్రం స్కూల్ బ్యాగ్ లేకుండా వాళ్ళు చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడుకోవాలి అనేది పెట్టడం. ఇక గమనించుకుంటూ వెళ్తే ప్రతి ఒక్క రంగం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిగా తను రివల్యూషన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఉన్న అన్ని రకాల లోటుపాట్లని కూడా పునాది దగ్గర నుంచి తీసేసి చక్కటి సంస్కరణలు తీసుకువస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదే తరుణంలో ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన అధికారులకి ఏమైనా డ్రెస్ కోడ్ ఇవ్వదలిచి ఉన్నారా అనే విషయంపై చాలా రకాల చర్చలు నడిచాయి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయి డ్రెస్ కోడ్ ఇవ్వనప్పటికీ మాత్రం ఒకరోజు ఖచ్చితంగా ఖద్దరు వస్త్రాలు వేయాలి అని చెప్పారు. దీనికి ప్రధానమైన కారణం చేనేత వస్త్రాలకు ఆదరణ పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇక మొన్న ఈ మధ్యన జరిగిన ఒక వార్త, అది నిజమా అబద్ధమా అనే విషయాన్ని పక్కకు పెడితే ఈ వార్త మాత్రం బాగా వైరల్ అయిపోయింది. ఆ వైరల్ అయిన విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అయితే మొన్న జరిగిన ఉన్నత అధికారుల సమావేశంలో ఒక మహిళ కొద్దిగా కొరచ బట్టలు వేసుకుని రావడంతో అక్కడ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద కొద్దిగా స్పష్టత రావాలని ఆలోచన విధానం వచ్చిందిట. అయితే స్త్రీలకు కానీ పురుషులకి కానీ ఖచ్చితమైన డ్రెస్ కోడ్ అనేది ఉండాలి అని ఆయన అనుకుంటున్నారట. అయితే ఇప్పటి వరకు చేనేత వస్త్రాలకి ఎక్కువగా ఆదరణ పెరగడం కోసం ఆయన ఖద్దరు వస్త్రాలని ఎక్కువగా వాళ్ళ సిబ్బందికి, ఆయనకి కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇక రాబోయే కాలంలో పిల్లలకి స్కూల్ యూనిఫామ్ ఎలా ఉంటుందో అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా యూనిఫామ్ పెట్టే ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న నిర్ణయం తెచ్చుకున్నారట. అంతేకాకుండా ఆ మహిళ ఎవరైతే కుడిచబట్టల్లో వచ్చారో ఆవిడకి దయచేసి ఇలాగా ఉన్నత అధికారుల సమావేశానికి వచ్చినప్పుడు దయచేసి ఇలా రాకండి అని, ఒక ప్రొఫెషనల్ లుక్లో మీరు రావాల్సి ఉంటుందని ఆయన చెప్పడం జరిగిందట. మరి ఈ వార్త బాగా వైరల్ అవ్వటం, అయితే ఈ వైరల్ అయిన వార్తతో ఆయన డ్రెస్ కోడ్ ఉండాలి అన్న ఆవశ్యకతను గుర్తించడం జరిగాయని కొన్ని సమాచార వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ విషయం గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.